పారిపోవాలని చూస్తోంది, అవి చేయాలని చూస్తోంది. ఎవరయ్యా అండమకుడిగా వ్యవహరించింది? నీ 5 సంవత్సరాల పీరియడ్లో ఎంత అండమకుడిగా వ్యవహరించావో, నువ్వు ఎన్ని రకాల వ్యవస్థను నాశనం చేశావో నిజంగా ఎన్ని తలుచుకుంటే ఇప్పటికీ నిన్ను బహిష్కరించాలి పర్మనెంట్గా రాజకీయాల నుంచి. అన్ని తప్పులు చేశారు మీరు, మరి ఈరోజు బరి తెగించి మాట్లాడుతున్నారు. నీకున్నటువంటి 23 మందేమో గెలిచారు, మీ ఫిగర్ అప్పుడు 23 మందిని లాక్కున్నారు కాబట్టి 23 మంది వచ్చారు. దాంట్లో ఎంతమంది వెళ్ళిపోయారో, ఇప్పుడు నీకు ఎంతమంది ఉన్నారో నీకే తెలియదు. ఉన్నవాళ్ళను నిన్ను చూసి అసహించుకుంటున్నాను. నీ విధానాలను చూసి ముందు వాళ్ళని కాపాడుకో. వాళ్ళ యువతలు వస్తామన్న మా ప్రిన్సిపల్స్తో మేము చేర్చుకోవట్లేదు, కానీ ఉన్నవాళ్ళని నీ దగ్గర కాపాడుకోవడం చేసుకో. రాజకీయంగా బురిజనటువంటి కార్యక్రమం కాకుండా కన్స్ట్రక్టివ్గా నువ్వు దేనిపైన వచ్చినా, ఏది ప్రభుత్వ విధానాల పైన, నువ్వు పాలసీస్ పైన కానీ అమలవుతున్నటువంటి కార్యక్రమాల పైన కానీ ఏ సమస్య పైన నువ్వు వచ్చినా, ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎన్ని రోజులైనా చర్చించడానికి, ఎంతసేపు అయినా చర్చించడానికి. కేవలం రాజకీయ కోణంలో నీ అజెండాను సపరేట్ అజెండాగా పెట్టుకొని ఏదో చేయాలని చూస్తే మాత్రం సహించం, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అసెంబ్లీ సమావేశాలు, మీకు అసెంబ్లీ సమావేశాలంటే ఒక సీరియస్నెస్ ఉండదు, ఏముండదు. మాకు ఇన్ని చేసినాం కాబట్టి మేము కోరుకోవాలి. ఇంకా 30 రోజులు 40 రోజులు ఉన్నా కూడా అంత చెప్పుకునేటటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం 16 నెలల్లో చేసింది. మీకు నిజంగా ఎటువంటి దానిపైన చిత్తశుద్ధి ఉన్నా, ఏ అంశంపైన చెప్పండి. రేపు బీఏసీలో 100% అన్నిటిపైన క్షుణ్ణంగా మేము సమాధానం ఇస్తాం. అదే కదా రౌడీజం, రౌడీ ప్రభుత్వం, రౌడీ యొక్క వ్యవహారం. అంతకుముందు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు అంతా కూడా రౌడీజం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇప్పుడు రౌడీజం చేస్తున్నారు. అది వాళ్ళ విధానం. గౌరవ మంత్రి గారు పేర్ని నాని గారి పైన తెలుగుదేశం కార్యకర్త డైరెక్ట్గా కత్తితో పడటానికి, అతని తెలుగుదేశం కార్యకర్తని పూర్తిగా నిర్ధారణ అయింది. కత్తితో పొడిచేటువంటి ప్రయత్నం చేసి చంపాలంటే ప్రయత్నం చేసినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చింది. ఎవరు ఇట్లాంటి తాపితో పొట్టడానికి? రెండోది మన గౌరవ ఎస్సీ పార్లమెంట్ సభ్యులైనటువంటి నందిగామ సురేష్ గారి పైన ఎవరు దాడి చేస్తారు? ఇవన్నీ చూసినప్పుడు ఏం ఆలోచన చేయాలి? కానీ ఈ ప్రభుత్వం ఓపికతో ఉంటుంది. మీ యొక్క దౌర్జన్యాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, మీ అరాచకాలంతా కూడా. ఎందుకంటే అప్పుడు పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాలలో కరూరుకు సంబంధించిన నారాయణ రెడ్డి గారిని కానీ, అనంతపురంలో ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఇటువంటి సంఘటనలు ఎంతోమందిని నరికి చంపారు. అందుకే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మనకు ఫ్యాక్షన్ అటువంటిది రూపుమాపాలి, మన ఫ్యాషన్ వైపు మళ్లించాలన్న ఉద్దేశం ఆరోజు చేసి, పరిటాల రవి గారు హత్యకు గురైనప్పుడు ఎన్ని ఆరోపణలు చేసినా సిబిఐకి కేసు ఇచ్చి, మేము ఒక అడుగు వేస్తున్నాం, ఫ్యాక్షన్కి సంబంధం లేని వ్యక్తిని రంగంలోకి దింపుతాం, మీరు రండి అని ముందు కంటే ఆ రోజు రాలేదు వాళ్ళు. ఎటువంటి ఆలోచనలు జగన్మోహన్ రాజశేఖర గారికి ఉన్నాయి? అదే వ్యక్తి కొడుకు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తప్పు ఎవడు చేసినా మా పార్టీయా ఏ పార్టీ అని చూడకండి, తగినటువంటి తప్పు చేసిన వాడికి ఎవరైనా శిక్షించారని చెప్పి ఈయన ఆదేశాలు ఇచ్చారు. అదే ఆయన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మా వాళ్ళు ఏం చేసినా చూస్తున్నట్టు వివరించండి అని చెప్పాడు. తేడా గమనించండి. దౌర్జన్యాలకు చేసి ఏదో భయభ్రాంతులు గురించి అన్నటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పిన్నెల్లి ఎమ్మెల్యే గారిపైన దాడి చేశారు, రోజా గారిపైన దాడి చేశారు, నందిగామ సురేష్ గారిపైన దాడి చేశారు, నాని పైన పేరు నాని గారి పైన దాడి చేశారు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు చేస్తున్నారు, ఎక్కడ చూసినా ఏదో భయాందోళన గురించేయాలంటే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మేము సహనంతో ఉంటాము. మేము చట్టం ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించాలన్నటువంటి మాటపైనే ఉంటాం, అదే పోలీసును కోరుతాం. మీ దౌర్జన్యాలు ఇలాగా పెట్టలేకపోవాలా? ఎందుకంటే మీకు పూర్తిగా ఫ్రస్ట్రేషన్కి వచ్చేసారు. పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం ఈ దౌర్జన్యాలకు మీరు అలవాటు పడ్డారు. మేము సహనం కోల్పోం, మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీకు నిజంగా ఆ పగ అట్లాంటివి ఉన్నాయనేటువంటిది మాకు తెలుసు. ఎంతకాలం మీరు ఇలా చేస్తారు, ఇట్లాంటి ప్రోత్సహిస్తారు అటువంటిది ఇంకా మీ విజ్ఞత కుదరదు. ఎందుకంటే చిత్తూరులో మనం చూసినప్పుడు పరిపాలనలో ఒక మేయర్ దంపతుల్ని ఎంత కిరాతకంగా చంపినారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎవడు అటువంటి సంఘటనలకు పాల్పడ్డా వాళ్ళని ఎవడైనా సరే వాళ్ళపైన కఠిన శిక్షలు అవలంబించండి అన్నటువంటి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి భయపడుతున్నారు. కానీ మీ వాళ్ళు తప్పులు మీరు చేస్తూ దాడి మళ్ళీ పోలీసుల పైన ప్రభుత్వం పైన చేసేటువంటి తీరు చాలా దారుణంగా ఉంది. నాని గారి పైన దాడి చేసినటువంటి వ్యక్తి అది దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
చాలా తప్పు మీరు ప్రజాసామ్యబద్ధంగా పోండి మీరు ఎంత సేపు మీ ఉనికి కాపాడుకోవడం కోసం ఇటువంటి దౌర్జన్యాలు చేయకండి అని చెప్పు కోరుతున్నాను అంటే దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించి ఒక 20 బిల్లుల వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ బిల్లులు ఏమొస్తాయి అన్నటువంటి ఈ రోజు అన్ని క్లారిటీగా తెలుస్తుంది అదే రకంగా సమావేశాలు నిర్వహించడానికి నేను ఇంతకుముందే చెప్పాను నిబంధనలు పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి కోవిడ్ నిబంధనలు వచ్చేటువంటి వాళ్ళకు దాదాపుగా 70 సంవత్సరాలు ఇన్క్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా 70 దాటినాయి అనుకుంటా మామూలుగా 60 దాటిన వాళ్ళకు కోవిడ్ నిబంధనలు ఇంకా కొంచెం ఎక్కువగా పాటించాల్సి ఆ 60 దాటిన వాళ్ళని చూసుకుంటే 70 80 మంది పైగా ఉన్నారు రెండు హౌసెస్లో ఇవన్నీ చూసుకొని ఆరోగ్య పరిస్థితులు భద్రత సరైనటువంటి జాగ్రత్తలన్నీ చూసి పరిస్థితులకు అనుగుణంగా రేపు బీఎస్ఎన్ఎల్ నిర్ణయం తీసుకుంటాం ఈ ప్రభుత్వాన్ని నువ్వు విమర్శిస్తున్నావంటే కేవలం నీ ఉనికి కాపాడుకోవడం తప్పితే వేరేది లేదు కోవిడ్ నిబంధనలు కొనసాగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోటోకాల్స్ ఉన్నాయి ఈ పరిస్థితులలో రాజ్యాంగానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి డిసెంబర్ 14 లోపల హౌస్ నడపాలి కాబట్టి కంపల్సరీ అయినటువంటి ఇది కాబట్టి ఆ నిబంధనలకు అనుగుణంగా హౌస్ నడపాలని ఆలోచన చేస్తే నువ్వు పెట్రేకి మాట్లాడుతున్నావు దాదాపుగా మన కౌన్సిల్ లో కాని అసెంబ్లీలో కాని 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు 60 70 మంది పైగా ఉన్నారు అలా పరిస్థితులు ఏంటి నిబంధనలను పాటించకుండా చేయమంటావా నువ్వే చెప్పు నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నువ్వు హౌస్ నడుపుతావు నువ్వు నువ్వు ఎంతసేపు కూర్చుంటావో చెప్పు వచ్చే లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ సమావేశాలలోనే వచ్చినటువంటి అధికారులకు కొంతమందికి ఈ పాండమిక్ ఆ టైంలో కరోనా వచ్చినటువంటిది ఆ బాధ్యత వాళ్ళకి ఏదన్నా అవుతే వచ్చిన ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వం కదా బాధ్యత అవుతుంది అందుకు ఆ ప్రోటోకాల్స్ ప్రకారం చేద్దాము ఆ రూపేణ క్వశ్చన్ అవర్ కూడా తీసుకోలేని పరిస్థితి ఎందుకంటే ఆడ ఎక్కువ మంది అధికారులు అక్కడ ప్లేస్ చేసేదానికి అవకాశం ఉండదు కాబట్టి నిర్ణయం తీసుకుంటే దానికి విమర్శలు ఇదే మేము సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదయ్యా రాజ్యసభలో కూడా వాళ్ళు కూడా ఇచ్చిన ప్రొసీడింగ్స్ రాజ్యసభలో ఇది ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్ లో క్వశ్చన్ అవర్ రద్దు చేస్తున్నారు మన జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అక్కడ కూడా దే క్లియర్లీ మెన్షన్ హాస్ డిస్పెన్స్ విత్ క్వశ్చన్ అవర్ ఆ క్వశ్చన్ అవర్ డిస్పెన్స్ చేసినటువంటిది ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి కానీ నువ్వు రాజకీయం కోసం మాట్లాడాలి ఎందుకు పారిపోతుందా ఈ ప్రభుత్వము 16 నెలల్లో 70,000 కోట్లు ప్రజలకు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసినందుకు భయపడుతుందా ప్రతినిత్యం కోవిడ్ యొక్క ఎదుర్కొనే విషయంలో దేశంలోనే అత్యున్నతంగా పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడినందుకు మేము పారిపోవాలా ఏ అంశాలు వచ్చినా కూడా ప్రజలకు తోడు నీడగా ఉంటూ ప్రతి అంశంలో నువ్వు పెట్టినటువంటి పాత బాకీలు అన్ని తీరుస్తూ ఏ ఒక్క ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసినందుకు మేము పారిపోవాలా దేనికి పారిపో నువ్వు చెప్పు నువ్వెందుకు హైదరాబాద్ పారిపోయావు అన్నటువంటిది చెప్పాలి మేము ఇక్కడ ఏ సమస్యలు లేవు కాబట్టి నువ్వు క్రియేట్ చేయాలి ఆర్టిఫిషియల్ గా సమస్యలన్నింటినీ క్రియేట్ చేసి ప్రభుత్వం పైన బురదలేటువంటి కార్యక్రమం ఎల్లో మీడియా ద్వారా చేసేటువంటి ప్రక్రియ ఒకటే నువ్వు చేస్తున్నావు నీకు చిత్తశుద్ధి ఉంటే ఏ టాపిక్ పైన అయినా ఈ 16 నెలల్లో ఈ ప్రభుత్వ విధానాలపైన దేనిపైనారా ఇన్క్లూడింగ్ పోలవరం కానీ ఎనీథింగ్ పోలవరం 70% పూర్తి చేశానంటావా ఎంత సత్యదూరమైన మాటలండి నువ్వు మీరు చేసిన మీ యొక్క స్వార్థపూరితమైనటువంటి కుట్ర వల్ల దానికి ఎన్నో ఆటంకాలు వచ్చేటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఏ మాత్రము బెదిరి చెందకుండా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు ఏం చేయాలనో కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడనో మాట్లాడుకుంటూ ఆ పురోగతి పోలవరాన్ని ఆన్ టైంలో చేయాలని చెప్పి ప్రతి నిత్యం ప్రయత్నం చేస్తున్నటువంటి మాట నీకు తెలియదు నీకు తెలిసి నువ్వు డ్రామా ఆడుతున్నావు కానీ అక్కడ చూసిన ప్రజలకు అందరికీ కూడా తెలుసు లైవ్ టెలికాస్ట్ ఇవాళ మీడియా పాయింట్ని తీసేస్తున్నారు అది అప్రజాస్వామికం ఎందుకు తీస్తామయ్యా మీడియా పాయింట్ కోవిడ్ నిబంధనలకు సంబంధించి లాస్ట్ సెషన్స్లో మీరుండగానే బీఎస్ఎన్ నిర్ణయించడం జరిగింది లైవ్ టెలికాస్ట్ అన్నటువంటిది అసెంబ్లీలో జరిగినంతసేపు డైరెక్ట్ ప్రతి టీవీ ఛానల్కి ఇస్తాం ఎలాగా నీ భజన చేసేటువంటి ఛానల్స్ మంచి జరిగేటివి చూపించు మాకు ఆ బాధ లేదు మీరు చూపించాలనుకుంటే నిజంగా చిత్తశుద్ధి చూపించు కంటిన్యూస్ లైవ్ ఉంటుంది మీడియా పాయింట్ వల్ల అక్కడ గుమికూడే జనం అంతా కూడా అక్కడ సోషల్ డిస్టెన్స్ ఉండదు కాబట్టి మనకిచ్చిన నిబంధనలలో సోషల్ డిస్టెన్స్ ఉండాలి కాబట్టి అక్కడ ఆ రోజు మీడియా పాయింట్ వద్దనుకోవడం జరిగింది అంతేకాని మీడియా పాయింట్ని తీసేసి ఏదోసారి
మీకెందుకయ్యా మీకు మోసేటువంటిది ఒకటే కదా ప్రభుత్వానికి ఏ రకంగా మంచి చేసినా కూడా చెడుగా చూపించాలని చూపేటువంటి మీడియా మీకు ఉంది అది అదే పని చేస్తూ ఉంటుంది మేము ప్రతి నిమిషం ప్రతి ప్రొసీడింగ్ లైవ్ అన్ని ఛానల్స్ కి ఇచ్చే విధంగా పూర్తిగా హౌస్ లో పెట్టడం జరిగింది మీడియా ప్రెస్ ని గాని ఎలక్ట్రానిక్ వాళ్ళని ఎవర్ని కూడా మేము బ్యాన్ వద్దనలేదు ప్రెస్ గ్యాలరీలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మీరు ఆ పర్మిషన్ తీసుకొని టెస్ట్ లై చేసుకొని ఖచ్చితంగా వస్తే మీకు అందరికీ కూడా పాస్ ఇస్తారు అక్కడ ఈ అంశం స్పష్టంగా మీకు తెలుసు కానీ రాజకీయం చేయడం మీడియా వ్యవస్థను దిగజార్చిని స్వార్థం కోసం లేనేటువంటి రాసి 24 గంటలు ప్రభుత్వాన్ని ఏ రకంగా బుర్దిదల్లటువంటి కార్యక్రమం చేసేటువంటి మీరు మీకు ఎంత చెప్పినా మీకు బుద్ధి రాదు మీరు మారరు వరదల విషయాలలో నువ్వు మాట్లాడావు కడప జిల్లాలో పించాయతీ తెగిపోయింది అన్నమయ్య ఆర్గనైజ్ చేయలేకపోయారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు పించా డ్యామ్ అన్నటువంటిది 0.3 టీఎంసీ కెపాసిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఎగువన అతి భారీ వర్షాలు కురిచి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కొట్టుకొని రావడంతో దాదాపుగా 130,000 క్యూసెక్కులు వరద వచ్చినప్పుడు కట్ట మీరు గత 5 సంవత్సరాల పరిపాలనలో నువ్వు అంతకు ముందున్న 15 సంవత్సరాల 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎటువంటి ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చిన్న రిపేర్లను చేయలేకపోవడం వలన కొన్ని అక్కడ ఆ ఉద్రృతికి కొంచెం కట్టదగినటువంటి వాస్తవం దాని కూడా కెపాసిటీ పెంచి ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు కేవలం సత్యదూరంటి మాటలు మాట్లాడేది తప్పు పట్టించాలని తప్పులు దారి పట్టించాలని చూడకు నీకు ధైర్యం ఉంటే కన్స్ట్రక్టివ్ సజెషన్స్ తో రా దేనిపైన చర్చించడానికి సిద్ధంగా ఉంటాం.